అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ వి ప్రామచంద్రారెడ్డి అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఈ మేరకు స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన 20 నెలల్లో ప్రభుత్వ వి ప్రామచంద్రారెడ్డి నేతృత్వంలో దౌర్జన్యాలు హింసాత్మక చర్యలు పెరిగిపోతున్నాయన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు దౌర్జన్యాలకు ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. గత 2 రోజుల క్రిందట రాయదుర్గం మండలంలోని చదం గ్రామ సమీపంలో ప్రెషర్ ప్రొఫెసర్ మీద వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడి అక్కడ పనిచేస్తున్న కార్మికులకు బలమైన గాయాలయ్యేలా గురి చేశారన్నారు. ఇందుకు పోలీసు యంత్రాంగం కూడా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. రాయదుర్గం నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని, అలాంటి నియోజకవర్గంలో అలజడి సృష్టించే హింసాత్మక చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. తక్షణమే సీఎం జగన్ స్పందించి రామచంద్రను సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ రాఘవరెడ్డి, మాజీ కౌన్సిలర్ హనుమంతు, గుమ్మఘట్ట మండల కన్వీనర్ సన్నన్న, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మావుసాబ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పని చేస్తూ ఉంటారు, అట్లాగే ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే రాయదుర్గం ప్రజల దురదృష్టము, రామచంద్రారెడ్డి మనస్తత్వము అంతేనో మనకు తెలియదు. కానీ ఎన్నికైన నాటి నుంచి 2 ఆలోచన లేకోకుండా విపరీతంగా అవినీతి చేయడం, అక్రమాలకు పాల్పడడం, అవకాశం ఉన్న చోటల్లా దౌర్జన్యాలకు హింసకు పురిగొల్పడం, ఇట్లాంటి అక్రమార్జనే ధ్యేయంగా సాగిపోతూ అరాచక పనితీరును కనపరుస్తున్న ఎమ్మెల్యేల్లో కాపు రామచంద్రారెడ్డి అగ్రభాగం ఉంటాడని నాకు అనిపిస్తుంది. రాయదుర్గంలో ఎప్పుడూ చూడని దృశ్యాలు, చూడకూడని దృశ్యాలు, రాయదుర్గం ప్రజల మనస్తత్వానికి సరిపడని దృశ్యాలు మనం చూడాల్సి వస్తుంది. అట్లాంటివి అన్నీ కూడా వినాల్సి వస్తా ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం ఉండే ప్రాంతం, ఎవరైనా రాయదుర్గం అంటే అక్కడ హాయిగా బతకచ్చు, ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ప్రశాంతంగా జీవనం చేయొచ్చని ఒక మంచి పేరుంది. రామచంద్రారెడ్డి కంటే ముందు చాలామంది ఎమ్మెల్యేలు అయినారు, జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినారు, దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన సీనియర్ నాయకులు అనేక మంది రాయదుర్గానికి ఎమ్మెల్యేలు అయినారు. కానీ ఎవరు చేయనివి, ఎవరు చేయకూడని రామచంద్రారెడ్డి చేస్తూ ఉన్నాడు ఈ నియోజకవర్గంలో. యథేచ్ఛగా కబ్జాలు, రాయదుర్గం టౌన్లో ఏంది ప్రజాస్వామ్యం అంటామా, ప్రజాప్రభుత్వం అంటామా? ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తే విచ్చలవిడిగా దౌర్జన్యాలకు దోపిడీలకు తెరలేపితే ఎవరు కాపాడతారు? రాయదుర్గం పట్టణము, నియోజకవర్గము అత్యంత ప్రశాంతమైన ప్రాంతం. ఈ నియోజకవర్గంలో ఇన్ని అరాచకాల, ఇన్ని దౌర్జన్యాల, రాయదుర్గంలో కాపు రావణ కష్టాన్ని రగిలించి ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేసి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని అరాచకం చేస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులకు తెలియదా చదువులో ఏం జరుగుతుందనేది? ఇక్కడుండే సిఐ లేదా ఇక్కడుండే అధికారులు వాళ్ళకి తెలియదా అక్కడ ఏం జరుగుతూ ఉందని? మొదటి రోజు గొడవ జరిగితే 2వ రోజు ఏకంగా దాడులు చేసి వాళ్ళని పరిగెత్తించి వచ్చి ప్రాణాపాయం పరిస్థితులకి ఒక ఇద్దరినో ముగ్గురినో తీసుకొచ్చారంటే అది ఎవరి వైఫల్యం?